ప్రదీప్ సినిమా కష్టాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా ఒక స్టోరీ ఒక రైటర్ ఎంతో కష్టపడి ఎన్నో రోజుల నుంచి అనుకున్న స్టోరీని రాసాక మీలాంటి ప్రొడ్యూసర్లు ఉంటారు చూడు మీరే హలో ప్రొడ్యూసర్లు ఉంటారు చూడు ఎంతో కష్టపడి ఇలా స్టోరీ ఇస్తే చూసుకోకు నువ్వు స్క్రిప్ట్ బాగా చేయకూడదు యాక్టింగ్ వాళ్ళు

ఏ కథలు కావాలి మీకు చెప్పండి సార్ నా దగ్గర వందల వందల కథలు ఉన్నాయి వేలు లక్షలు ఉన్నాయి నాయనది చెప్తారండి పనిచేస్తున్నాడు మానవాడిలా మీ దగ్గర బోల్డ్ కథలు ఉన్నాయా మంచి ఫ్యాక్సినిస్ట్ కదా ఫ్యాక్సిన్ ఫ్యాక్సినిస్ట్ ఫ్యాక్సినిస్ట్ కథలు కాలి మీకు అరవై కోట్ల బడ్జెట్ మంచి టేస్ట్ ఉంది సార్ మీకు మంచి పార్టీని పరిచయం సార్ నా దగ్గర ఒక రెండు వందల రెండు వేల యాభై కథలు దాకా అన్న వద్దు ఊరు చెప్పు మీరు ఓకే ఇక్కడ ఓపెన్ పనిచేసావు ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తే కొండారెడ్డి బురుసు సార్ ఓపెన్ చేస్తే కొండారెడ్డి బురుసు దాని ముందు ఒక పది సోము లాగున్నాయి సార్ దాని వెనక వెనక్కు లాగున్నాయి కరెక్ట్ గా కెమెరా వెనక్కి వచ్చింది సార్ ఐదు డోర్లు సార్ ఒకడు అలా కాలు బయట పెట్టాడు సార్ కెమెరా కాలు చూపించు అలా ప్యాన్ చేస్తే సార్ వెనక నుంచి ఒకడు కత్తి పట్టుకుని పరిగెత్తుకుని 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 వచ్చి అలా హీరో మీద కత్తి లేపాడు సార్ కత్తి సూమో ఆ కాలు కత్తి ఆ సూమో ఆ కాలు కత్తి సూమో కాలు బురుజు కత్తి సూమో కాలు బురుజు బురుజు కత్తి సూమో కాలు మధ్యలో జింకే ఎగిరింది సార్ ఎగిరిందా యా జింకే జింక ఇది అబ్బా ఇది వద్దు లవ్ స్టోరీ కథలా ఉంది లవ్ స్టోరీ లవ్ స్టోరీ చాలా ఇస్తాం సార్ నా దగ్గర ఒక నూట ముప్పై కథలు దాకున్నాయి దాని నుంచి కథ చెప్తాను ఓపెన్ చేస్తే ఇస్తానే క్యారెక్టర్ ఏంది టెన్షన్ పడుతున్నా ఓపెన్ చేస్తే కొండారెడ్డి బురుషు సార్ కొండారెడ్డి బురుషు దాని ముందు ఒక బస్ బస్ స్టాప్ లో అమ్మాయి నుంచి ఉంది సార్ చల్ల గాలి తాకింది సార్ అమ్మాయి చెంగు అలా ఎగిరింది కరెక్ట్ గా అమ్మాయి చెంగు నుంచి అమ్మాయి తెలకాయ మధ్యలో ఒక బైక్ మీద నిలబడ్డాడు సార్ సూపర్ అబ్బాయి చేతిలో ఫ్లవర్ ఉంది అబ్బాయి ఎలా నడుచుకుంటూ వస్తున్నాడు అమ్మాయి చూపెట్టాం చెంగు అమ్మాయి అబ్బాయి ఫ్లవరు ఫ్లవరు చెంగు అమ్మాయి అబ్బాయి ఫ్లవరు చెంగు అమ్మాయి అబ్బాయి అబ్బాయి ఫ్లవరు చెంగు మధ్యలో జింక్ ఎగిరింది సార్

అర్ధరాత్రి అమావాస్య చీకటిగా ఉంది కొండారెడ్డి బురుజు పక్కన అలా ప్యాన్ చేసాం ఒక అమ్మాయి ఎదో లేవుక్క అమ్మాయి తెల్ల చీర కట్టుకుని నడుచుకుంటూ వస్తుంది ఆ అమ్మాయిని కెమెరా ఫాలో అయ్యింది అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది అమ్మాయి కెమెరా ఫాలో అయ్యింది అమ్మాయి వెనక కెమెరా వెళ్ళింది సార్ ఒకడు అమ్మాయి మీద ఇలా చెయ్యేసాడు ఇలానే భయపడుతుంది అమ్మాయి కూడా అమ్మాయి చెయ్యేసాడు ఎవరా అని అమ్మాయి వెనక్కింది హీరో 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 అమ్మాయి కొండారెడ్డి బురుజు ఆకాశం అర్ధరాత్రి అమ్మాయి బురుజు కొండారెడ్డి హీరో ఆకాశం బురుజు అమ్మాయి కొండారెడ్డి బురుజు అమ్మాయి హీరో చెయ్యి అమ్మాయి చెయ్యి అమ్మాయి కుర్జు బురు నేను చెప్తాను జంక్యుంది కదా

పెద్ద తాజ్మహల్ సార్ ఒక పెద్ద కోట ఆ కోట ఒకడే ఒక రాజు కత్తి పట్టుకుని కూర్చొని ఉన్నాడు దాని పక్కన రాణి సిగ్గుతో తల్లించుకుంటుంది వీళ్ళగా రాణి రాజు ఒకడు లోకి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ అతను వచ్చేస్తున్నాడు అన్నాడు ఎవరో నీకు ఎందుకు సార్ తర్వాత చెబుతాను కదా అతను వచ్చేస్తున్నాడు అనేప్పటికీ ఒకడు పరిగెత్తుకుంటూ అలా వచ్చాడు సార్ కత్తి తీసుకుని కసక్ మనకు వచ్చాడు సార్ మెహల్ మధ్యలో ఇప్పుడు ఆ రాజు ఫేసు రాణి కత్తి రాజు రాణి కత్తి రాజు రాణి కత్తి కత్తి రాజు రాణి రాణి కత్తి రాజు రాజు కత్తి రాణి చెప్పు వాళ్ళని అడగండి సింహం ఎగిరింది చింక పారిపోయింది తోలుకుంటా సింహం నువ్వు జంతువులు లేకుండా నువ్వు కజప్లేవా జంక్ ఎగిరింది పని జరిగింది పులి అరవై కోట్లు పెట్టి సినిమా తీస్తాను జంక్ లేకుండా చెప్పు కదా అదే పోరే తీసుకొచ్చాడు వంద రూపాయలు రూపాయలు తీసుకొచ్చేస్తారా ఏంటా రైటర్లు ఏంటి ఎలా అని కుట్టున్నారా మీరు మీరు రాజు గారి మీరు ఎద్దు రెండు వందలతో తీసుకెళ్ళండి తీసుకెళ్ళో మీరు అంగారు పడకండి బాబు మీరు మాట్లాడండి మీరు కంగారు పడకండి మంచి మంచి కథలు ఉన్నాయి నా దగ్గర వెనక్కి రని చెప్తా ఏముంది ఉందో ఇల్లు కాడికి గుర్తి మీరు ఉండండి మాట్లాడతాను మాట్లాడు ఉండండి నేను మాట్లాడతాను కదా